హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మి సాంబార్తో మీ ముందుకు వచ్చేసండి. ఏం సాంబార్ అనుకుంటున్నారా? మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కాదండి ఇది. ఏంటిది అనుకుంటున్నారు? కందిచారు అండి. కందిచారు అంటే మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. కందిచారు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. అందుకోసం కందుల్ని మంచిగా ఇలా ఫ్రెష్గా దాంట్లో రాళ్ళు ఏం లేకుండా ఏరి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలండి కందుల్ని. అలా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2-3 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. మనం అలా నానబెట్టుకోకుండా డైరెక్ట్ ఉడకబెట్టుకుంటే అస్సలు ఉడకవండి. అందుకోసమే అండి 2-3 గంటలు బాగా నానబెట్టుకుని ఉడకబెట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన కందుని ఒక జల్లిబుట్టలో పోసుకొని కింద ఒక గిన్నె పెట్టుకుని అందులోని వాటర్ మొత్తం ఆ గిన్నెలోకి తీసుకోండి. చూస్తున్నాక అలా వాటర్ తీసుకోవడం వల్ల మనం దాన్ని చార్ చేసుకోవడానికి వీలు అవుతుంది. అలాగే చింతపండు నానబెట్టుకుని అలాగే ఈ చింతపండు గుజ్జు కూడా తీసుకొని ఆ చార్లో కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం కందిచారు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆ చారుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి తాలింపు రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకోండి. నేనైతే మట్టి కుండ పెట్టుకున్నాను అండి. మట్టి కుండలో చారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పి నా దగ్గర మట్టి కుండ ఉంటే నేను మట్టి కుండ పెట్టుకున్నాను. మీ దగ్గర లేకపోతే మాత్రం మామూలుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వేట్ చేసుకోండి. మట్టి కుండ కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుందండి హీట్ అవ్వడానికి. కానీ ఒక్కసారి ఈవెన్ హీట్ అయిందనుకో మస్తు హీట్ ఉంటుందండి. మనం బంద్ చేసిన ఒక 15 మినిట్స్ వరకు కూడా అది హీట్ అనేది ఉంటుంది, అంత హీట్ ఉంటుంది. కానీ మట్టి కుండలో మనం ఏం చేసినా కానీ టేస్ట్ అనేది మామూలుగా రెగ్యులర్గా వండుకునే గిన్నెలో కంటే కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లేకపోతే ఒక మట్టి కుండ కొనుక్కొచ్చుకొని ఇలా మామూలుగా అప్పుడప్పుడు వండుకోవడం తినడానికి ట్రై చేయండి. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మంచిగా తాలింపు దినుసులు మంచిగా, నేనైతే ఉల్లిగడ్డ ఏమి వేసుకోవట్లేదండి ఎందుకంటే చారు అనేది తొందరగా పాడైపోతుంది. సమ్మర్ కదండి, ఉల్లిగడ్డ వేస్తే మొత్తం స్మెల్ వచ్చినట్టు అవుతుందని చెప్పి ఉల్లిగడ్డ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఉల్లిగడ్డ. అలాగే పచ్చిమిర్చి అండ్ కరేపాకు ఇవన్నీ కూడా బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను అండి. మనం సాంబార్ చేసినప్పుడు కంపల్సరీ ఇంగువ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే మనకు గ్యాస్ రాకుండా ఉంటుందండి. ఎందుకంటే మనం చింతపండు యాడ్ చేసినాం కాబట్టి కొంతమందికి పులుపు పడకపోవడం వల్ల గ్యాస్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం మంచిగా చార్ చేసినప్పుడు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఇలా ఇంగువ యాడ్ చేసిన తర్వాత మొత్తం తాలింపు బాగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులో ఈ చారుని యాడ్ చేసుకోండి. చారు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. అలా కలపడం వల్ల మనకు తాలింపు అంతా కూడా ఆ చారుకు పట్టి చాలా టేస్ట్ వస్తుందండి. అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి. మనం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదండి, కానీ మధ్యలో మాత్రం మీడియంలో కానీ సిమ్లో పెట్టి మాత్రం బాగా మసాలా పెట్టుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది. ఒక్కసారి పొంగిందనుకోండి చారు అస్సలు టేస్ట్ ఉండదు. అందుకోసం పొంగకుండా చూసుకోండి. ఇప్పుడు అది మరిగేలోపు దాంట్లోకి మనం ఉడకబెట్టుకున్న కందుల్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని అందులో యాడ్ చేసుకుంటే చాలా చాలా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకోసం ఈ కందుల్లో కొంచెం వాటర్ వేసి మంచి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూస్తున్నాక అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కందిచారులో కనుక ఈ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా సాంబార్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చిక్కగా కూడా ఉంటుందండి మన కందిచారు అనేది. రెగ్యులర్గా మనం మామూలుగా చేసుకునే కందిచారుకు ఈ కందిచారుకు డిఫరెన్స్ ఏంటంటే ఇలా కందుల్ని మనం బాగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబల్ అవుతుంది. అండ్ ఎమ్మీగా ఉంటుందండి కందిచారు. మనం అన్నంలో పోసుకొని తింటుంటే ఎంత తిన్నాము అన్నం తెలియకుండా అంత అన్నం తినేస్తాము, అంత బాగుంటుందండి. మంచిగా వేడివేడి అన్నంలో ఈ కందిచారు పోసుకొని 2-3 అప్పడాలు పెట్టుకొని తింటుంటే ఇక మనకి ఏ కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది. మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఎందుకంటే ఈ కందులు మనం డైరెక్ట్ ఇలా ఉడకబెట్టుకుని మంచి కందిచారు చేసుకున్నాం కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కందిచారు అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. చూస్తున్నారుగా ఎంత ఈజీగా అయిపోతుందో. మనం ఒక్కసారి కందులను ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుందండి. అందుకోసమే మీరు కందులు అనేది ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం నానబెట్టి ఉడకబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా మరిగేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే మామూలుగా కల్లుప్పు వేసుకున్నానండి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మాత్రం నార్మల్ ఉప్పు ఏదైనా వేసుకునండి. ఇలా మంచిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మనం యాడ్ చేసిన కంది పేస్ట్ అనేది బాగా ఇలా కలుపుకుంటుంటే మొత్తం అందులో మెల్ట్ అయిపోయి మొత్తం కరిగిపోతుంది, మంచిగా చిక్కగా అవుతుంది మన చారు అనేది. అందుకోసం ఇలా మంచిగా కలుపుకుంటూ బాగా కలుపుతుంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. పొంగకుండా చూసుకోండి, పొంగితే మాత్రం అసలు బాగోదు చారు. అందుకోసం పొంగకుండా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. అలాగే ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. కొంతమంది స్పైసీగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి, స్పైసీనెస్ తక్కువగా తింటే మాత్రం చూసి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని కూడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అలా కలుపుకొని బాగా మరగబెట్టుకోవడం వల్ల మనకు తొందరగా మరిగిపోతుంది, కారం కూడా మంచిగా ఉండలుండలు కట్టకుండా తొందరగా అందులో కలిసిపోతుందండి. అందుకోసం ఇలా కలుపుకొని మంచిగా మరగబెట్టుకోండి. మరగబెట్టేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టి మాత్రం బాగా మరగబెట్టండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మొత్తం పొంగిపోతుంది. అందుకోసం సిమ్లో పెట్టి మూత కొంచెం ఉరగబెట్టి మరగబెడితే తొందరగా మరిగిపోతుంది, మనకు పొంగకుండా ఉంటుంది.
ఉంటుంది. అందుకోసమే మూత అనేది కొంచెం ఇలా లైట్గా ఒరగబెట్టి మరగబెట్టుకోండి. మనకు ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టడం వల్ల దాంట్లోని పొంగ అనేది పైకి రాకుండా ఉంటుందండి. అందుకోసమే ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి మూత పెట్టుకోండి. కుండ కాబట్టి మనం సిమ్లో పెట్టినా కానీ తొందరగా మరిగిపోతుందండి. మీకు తెలియదేమో కానీ కుండ కాబట్టి అండి, నేను బంద్ చేసిన ఒక 15 మినిట్స్ వరకు కూడా అది మరుగుతూనే ఉందండి. అంత వీటి మీద ఉంది కుండ, అసలుకి అంత టేస్ట్ కూడా చాలా బాగుందండి. అన్నంలో పోసుకొని చారు తింటుంటే ఎంత బాగుందోనండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మన కందిచారు అనేది మరుగుతూ ఉంటే చాలా చిక్కగా అవుతుందండి, ఎందుకంటే ఇందులో మనం కందిలు అనేది పేస్ట్ చేసి వేసాం కాబట్టి చాలా చిక్కగా అవుతుందండి టేస్ట్. కంది మనకు ఇలా కందుల్ని పేస్ట్ చేసి వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కంపల్సరీ ఇలా ట్రై చేయండి, చూస్తే ఎంత చిక్కగా మరుగుతుందో కందిచారు అనేది. అలా బాగా మరుగుతూనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకోసమే బాగా మరగబెట్టుకోవాలి చారు అనేది. ఎప్పుడు మనం ఏ సాంబార్ చేసినా చారు చేసినా కానీ అది ఎంతసేపు మరుగుతే మనకు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. అందుకోసమే బాగా ఇలా సిమ్లో పెట్టి బాగా మరగబెట్టుకోండి. అలా మరుగుతూ ఉంటే మనకు టేస్ట్ అనేది డబల్ అవుతుంది. కావాలనుకుంటే ఇంట్లో మనం ఈరోజు సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి, కానీ ఏం వేయకుండా కానీ చాలా బాగుంటుంది. ఎంత బాగా మరుగుతుందో చూడవచ్చు మన కందిచారు అనేది. అలా ఎంత బాగా మరుగుతే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఇలా బాగా మరిగిన తర్వాత ఒక 15 మినిట్స్ మరగబెట్టుకొని మంచిగా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి మనం వేడివేడిగా అన్నంలో పోసుకొని తింటే ఇంకా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. 2-3 అప్పరాలు కానీ మనకి ఏదైనా నంచుకు ఏదైనా పెట్టుకొని తింటుంటే ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ నచ్చుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.